వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 7, టీడీపీ నుంచి 1 పోటీలో ఉన్నారు. 7 స్థానాలకు 8 నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ. 7 స్థానాలకు 8 బరిలో దిగడంతో ఆసక్తి. బలం లేకున్నా బరిలో దిగిన తెలుగుదేశం. ఎమ్మెల్యేలకు అధికార విపక్షాల విప్ జారీ. గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మర్రి రాజశేఖర్, ఇజ్రాయిల్ పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, పెనుమత్స సూర్యనారాయణరాజు, కోలా గురువులు, చంద్రగిరి యేసురత్నం పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పంచమర్తి అనురాధ పోటీలో ఉన్నారు. అయితే ఒక్కో అభ్యర్థికి కావలసిన బలం మేరకు 154 ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసింది. ఒక్కో ఎమ్మెల్సీ దక్కించుకోవాలంటే 22 ఎమ్మెల్యేల బలం ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంపూర్ణమైన బలం ఉండడంతో 7 స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ఒక్కో ఎమ్మెల్సీకి కేటాయించిన 22 ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఓటింగ్ విధానంపై అధికార పార్టీ మాక్ పోలింగ్ నిర్వహించింది. మొత్తం 7 గ్రూపులకు చెందిన ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాక్ పోలింగ్ చేపట్టింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ తరపున పంచమర్తి అనురాధ పోటీలో ఉన్నారు. నిజానికి అధికారికంగా తెలుగుదేశం పార్టీకి శాసనసభలో 23 ఎమ్మెల్యేలున్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంపై విసుగుపుట్టి ఆయన నాయకత్వాన్ని విభేదించి 4 ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. దాంతో 23 ఎమ్మెల్యేల బలం కాస్త 19 తగ్గింది. ఆ లెక్కన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 19 ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఎమ్మెల్సీగా గెలిచేందుకు అవసరమైన 22 ఎమ్మెల్యేల బలం తెలుగుదేశం పార్టీకి లేకపోయినా పోటీలో నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిశాక 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం రాక ఎవరైనా 2 అభ్యర్థులకు 21 ఓట్లు వస్తే 2 ప్రాధాన్యత ఓటు ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఈ క్రమంలోనే గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ ఒట్టు పక్కన పెట్టి ఓటు వేసేందుకు అసెంబ్లీకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని భావిస్తోంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో శోభకృతనామా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడేలా ఉగాది సంబరాలు జరిపారు. వేడుకలకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం వైఎస్ జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీ శోభకృతనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం నమూనాలో ప్రాంగణాన్ని రూపొందించారు. పల్లె వాతావరణం కళ్లకు కట్టేలా, సంస్కృతి సాంప్రదాయాలు పరిడవిల్లేలా ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్ సంప్రదాయ వస్త్రాల్లో హాజరై ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. శోభకృతనామ సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారు. అందరికీ కూడా ఇక్కడ ఉన్నవాళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఈ ఉగాది శుభ సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని,
మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు సీఎం జగన్ దంపతులు. ముఖ్యమంత్రి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్ ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. రాబోయే సంవత్సర కాలం శుభ సూచకంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు రైతులకు అనుకూలంగా ఉండడంతో రైతులోకం చక్కగా పురోగమిస్తుందని, పాడి పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. ఆ శోభగృతు అనే సంవత్సరం కాబట్టి ఆ నామానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం శోభగృత్వత్సరే సర్వసస్యానాం అభివృద్ధయ. అన్ని సస్యాలు కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. నృపానాం స్నేహమన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. నృపులు అంటే పరిపాలకులకి స్నేహమన్యోన్యం, అన్యోన్యం స్నేహం నడుస్తుంది. ప్రభుత్వం రైతులకు కావలసిన సదుపాయాలు చక్కగా కలగజేస్తుంది. ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉండడంతో రైతు ఆర్థికంగా బలంగా పుంజుకునే అవకాశం వస్తుంది. అంతకుముందు ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. చివర్లో వేద పండితులు, కళాకారులను సీఎం సత్కరించారు. తెలంగాణ వ్యాప్తంగా శోభకృతునామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో ఉగాది పర్వదినాన్ని అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనూ వేడుకలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలు, పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం జరిగింది. తెలంగాణలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శోభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు గవర్నర్. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో శోభకృతునామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పంచాంగాన్ని ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. రవీంద్ర భారతిలో పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది చివరి 3 నెలల్లో రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని వెల్లడించారు. ముఖ్యంగా భాగ్యాధిపతి యొక్క భావం వల్ల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతులేని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. విపరీతమైనటువంటి రాజకీయ ఒడి దుడుకులకు ఈ అక్టోబర్ 31కి రాహువు, కేతువు గ్రహాలు మారుతూ ఉన్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శోభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో దళిత, గిరిజన, బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సందేశాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు రేవంత్ రెడ్డి. శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో మనం వాళ్ళ సమస్యలను తీర్చడానికి భాగస్వాములై వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో శోభకృతునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, విజయశాంతితో పాటుగా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం చేశారు. సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. రైతులెవరూ నష్టపోకుండా అంచనాల నివేదికను సిద్ధం చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. సీఎం కేసీఆర్ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కేసీఆర్ దంపతులను కోరారు. ప్రగతి భవన్లో
కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా ఆలయ ఈవో పూజారులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈడీ విచారణ తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్న సిట్, తాజాగా 42 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన 3 నిందితుల జాబితాలో చేర్చింది. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ నెల 25న మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులు 42 మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో అవుట్సోర్సింగ్, ఐటీ సిబ్బంది ఉన్నారు. నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్తో సన్నిహితంగా ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. శంకర్లక్ష్మి పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి శంకర్లక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావిస్తున్నారు. రేణుకతో టచ్లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అభ్యర్థులను సైతం అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యార్థులకు వ్యవస్థలపై నమ్మకం కలిగించేందుకే గవర్నర్ తమిళిసైని కలిసి పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కలిసిన సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నానని అన్నారు. ఐటీ మినిస్టర్ తారక రామారావు గారి శాఖలోనే వాళ్ళ నియంత్రణలో ఉండే కంప్యూటర్లు, కంప్యూటర్ల నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తాయి. ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు. గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. టీఎస్పీఎస్సీ కేసు వ్యవహారంలో ఈ నెల 25న ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మా నౌకరీలు మాకు కావాలి పేరిట దీక్షలు చేపట్టనున్నారు. నయం విషయంలో వేసిన సిట్ ఏమైంది? డ్రగ్స్ విషయంలో సిట్ వేసారు. ఏమైంది నివేదిక? ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ వేసారు. ఏమైంది మియాపూర్ భూముల కేసులో సిట్ వేసారు? ఏమైంది? ఒక్క నివేదికన్నా బయటపెట్టారు మీరు, ఒక్క దాని మీద చర్య తీసుకున్నారా? నోటీసులు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కూడికి వెళ్ళదా? వాళ్ళకి చట్టానికి అతీతల వాళ్ళు ఏమన్నా నువ్వు తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు? ముఖ్యమంత్రి బిడ్డ కోసం మొత్తం మంత్రివర్గం, క్యాబినెట్ అంతా మీద ఇక్కడ జరిగితే లీగల్ విషయంలో మాత్రం మాట్లాడరు. ఇక 5 రోజు సిట్ అధికారుల విచారణ ముగిసింది. 9 మంది నిందితులను 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్లో ప్రశ్నపత్రాల లీకేజీపై అంశం గురించి ఆరా తీసిన సైబర్ క్రైమ్ టీం పలు ఆధారాలు సేకరించింది. రేణుక, నీలేష్, గోపాల్ మధ్య 14 లక్షల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. ఏపీ ప్రజలకు ప్రతిరోజు ఉగాది అని మంత్రి రోజా అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ఆమె తెలిపారు. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భవానీ ద్వీపంలో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ఉగాది సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా కళాకారులతో కలిసి సందడి చేశారు. డాన్స్ అంటే చాలా ఇష్టం, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు చేస్తుంటే నాకు కూడా చేయాలన్న ఆశ వచ్చేసింది. అదే మ్యామ్కి చెప్తే మీ ఇద్దరు కలిసి ఒకటి చేద్దరు నేర్పిస్తారన్నారు, ఖచ్చితంగా అది కూడా చేస్తాను. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడే విధంగా మన నాట్య రూపాలు, కళారూపాలు, మన సంగీతం, మన ఇన్స్ట్రుమెంటల్స్ అన్నీ కూడా ఒకే వేదిక మీద ఇంత చక్కగా అందరికీ అందించారు. ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తూ, పేద ప్రజల కష్టాలని తీరుస్తూ, వారందరినీ కూడా సంతోషంగా పెడుతున్నారు. కాబట్టి
ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిరోజు కూడా ఉగాది అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. తిరుమలలో శ్రీ శోభకృత్తి నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, ఆ తర్వాత ఆలయ శుద్ధి నిర్వహించారు. 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలైప స్వామి విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఆ తర్వాత విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి మూల విరాట్ ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేశారు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం నిర్వహించారు. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణంతో పాటుగా అవధాన కార్యక్రమం జరిగింది. కలియుగ ప్రత్యక్ష జయ వెంకటేశ్వర ఆశీస్సులతో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సక్రమంగా ఉండాలని, ఏ విధంగా అయితే శుభాకృతనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండకుండా శోభాయానంగా కూడా ఉండాలి రాష్ట్రం అంతా అని ఆ భగవంతుడి దేవదేవుడు కలియుడు ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటాను. ఓం నమో వెంకటేశ్వర. కడప జిల్లా దేవుని కడపలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నారు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే ఆలయానికి చేరుకుని కాయకర్పూరం సమర్పించి ముడుపులు చెల్లించారు. ఉగాది రోజున వెంకటేశ్వరుణ్ణి దర్శించి పూజారికి బియ్యం బేడలు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా పూజలు చేస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు రాములవారు. సింహవాహనంపై దర్శనమిచ్చిన రాములవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ వీధులు రామనామ స్మరణతో మారుమోగాయి. ఈ సాయంత్రం 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. తొలి రోజు మల్లెపూలు మరువాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఈ పుష్పార్చన కార్యక్రమంలో ఆలయ వేద పండితులు భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేరీమాత స్వరూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు ఫాదర్ జాన్ పీటర్. కొంగు బంగారంగా నిలుస్తున్న మేరీమాత ఉత్సవాలకు ప్రజలు భారీగా తరలివస్తారని చెప్పారు ఫాదర్. అదేవిధంగా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వాటికన్ రాయబారి లియోఫోల్డో జెరెలీ హాజరవుతారని తెలిపారు. ఈ పరిశుద్ధమైనటువంటి నిర్మలగిరి మాత కొండకు అనేక మంది ప్రజలు, అనేక మతాలకు చెందినటువంటి వాళ్ళు, భాషలకు చెందినటువంటి వాళ్ళు, మరియు కులాలకు చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ తల్లి దగ్గరకు వచ్చి మరి ప్రార్థన చేస్తూ ఆ తల్లిని దీవించమని అనేక మంది భక్తులు వేడుకుంటూ ఉన్నారు. ఆ మరే తల్లి ప్రతి ఒక్కరికి కూడా కొంగు బంగారమై వాళ్ళందరిని కూడా దీవిస్తూ ఉన్నది. వాటికన్ సిటీ నుంచి భారతదేశ రాయబారిగా ఉన్నటువంటి ఇస్ గ్రేస్ లియోపోల్డో జెరెల్లి గారు ఇక్కడకు 23వ తారీఖు సాయంత్రం 5 గంటలకు దివ్య పూజాబలిని సమర్పించడానికి వస్తూ ఉన్నారు. మితార్థులకు వస్తే సాయి కిరణ్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలతో అరెస్టైన తీర్మారు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది మునుగునూరు కోర్టు. మల్లన్నతో పాటుగా మరో 4 గురికి రిమాండ్ విధించడంతో చెల్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు తన భర్తపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని తీర్మారు మల్లన్న భార్య మమత ఆరోపించారు. రేపు ఎల్బీ నగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తానని ఆమె చెప్పారు. మల్లన్న ఆఫీస్పై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. విజయవాడలో 7.48 కోట్ల విలువైన స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 మంది కస్టమ్స్ అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో 3 గురిని అరెస్టు చేయగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో బస్సులో బంగారం తరలిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ దొంగ రెచ్చిపోయాడు. బస్సు డిపో వద్దనున్న ఓ వైన్ షాప్లోకి చొరబడి అందరికాడికి దోచుకెళ్లాడు. మద్యం బాటిళ్లు, కౌంటర్లలో ఉన్న నగదుతో పాటుగా కంప్యూటర్తో పాటు వివిధ పరికరాలను ఎత్తుకెళ్లాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వైన్ షాప్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నేషనల్ వార్తల్లోకి వద్దాం. కోవిడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ను కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలనే అంశంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 1134 కొత్త కేసులు నమోదయ్యాయి. సమాచార విప్లవంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా ఉంటుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా 6G విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడంతో పాటు కాల్ బిఫోర్ యూ డిగ్ యాప్ను మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత 6G విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. 2028-29 వరకు భారత్లో 6G సేవలు తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతుండగా దానికి సంబంధించి 6G రీసెర్చ్ నెంబర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సౌత్ సమిట్ను భారత్ విజయవంతంగా నిర్వహించిందని మోదీ అన్నారు. భారత్లో చాలామంది ప్రజలు కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ శుభ సమయంలో 6G రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. భారత్లో అతి తక్కువ ధరకే డేటా లభ్యమవుతోందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను 6 పద్మ విభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మ అవార్డులు ప్రకటించింది. వారికి ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 7, తెలంగాణ నుంచి 5 పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ వైస్ చైర్మన్ జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీలో మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపాయి. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో మోదీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ఉన్న పోస్టర్లు కనిపించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇష్యూను సీరియస్గా తీసుకున్న పోలీసులు 100 FIR నమోదు చేశారు. 6 అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ముద్రించిన 50,000 పైగా వివాదాస్పద పోస్టర్లను ఢిల్లీలో వేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ పోస్టర్ల వెనుక ఆప్ నేతల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆప్ కార్యాలయం నుంచి ఓ వ్యాన్ బయటకు రాగానే అడ్డుకున్నామని పోలీసులు అంటున్నారు. అందులో నుంచి కొన్ని పోస్టర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రౌజ్ రెవెన్యూ కోర్టు 14 జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 5 వరకు సిసోడియా జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఇప్పటికే 12 పాటు ఈడీ కస్టడీలో సిసోడియా ఉన్నారు. జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక కళ ఉంటుంది, ఓ బలమైన కోరిక ఉంటుంది. బైకు కొనుక్కుని దానిపై తమ కుటుంబ సభ్యులతో చక్కర్లు కొట్టాలని చాలామంది ఆశపడతారు. కానీ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆ కోరికను పక్కన పెడుతుంటారు. కొందరు మాత్రం తమ కోరిక నెరవేర్చుకోవడానికి వివిధ రూపాల్లో డబ్బులు పొదుపు చేస్తుంటారు. ఆ చిన్న ప్రయత్నమే వారి డ్రీమ్కు రంగులు అద్దుకుంటుంది. అసోంకు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ విధంగానే నాణేలు పొదుపు చేసి స్కూటీని కొనుగోలు చేశాడు. అయితే వాటిని లెక్కించడానికి మాత్రం సిబ్బంది తలలు పట్టుకున్నారు. అసోంకు చెందిన ఓ యువకుడు స్కూటీ కొనేందుకు బస్తా నిండా చిల్లర నాణేలతో షోరూంకు వెళ్ళాడు. బరువుగా ఉన్న సంచిని భుజంపై వేసుకొచ్చాడు. ఆ సంచిని చూసిన షోరూం సిబ్బంది తొలుత అవాక్కయ్యారు. స్కూటీ కొనాలనే కోరిక నెరవేర్చేందుకు తమను ఇంత ఇబ్బంది పెట్టాలా బాబు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చివరికి చేసేదేమీ లేక సంచిలోని నాణేలన్నీ లెక్కించారు. అవసరమైన మొత్తం సరిపోయిందని నిర్ధారించుకున్నాక అతనికి నూతన వాహనాన్ని అప్పగించారు. తన చిరకాల కోరిక నెరవేరినందుకు ఆ యువకుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023లో పలు మార్పులు చేసింది బీసీసీఐ. ఇకపై టాస్ వేసిన తర్వాత టీం సభ్యులను ప్రకటించుకునే అవకాశం జట్లకు కల్పించింది. ఫీల్డింగ్ జట్టులో కీపర్ లేదా ఫీల్డర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే నోబాల్తో పాటు 5 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. సకాలంలో పూర్తి కాని ప్రతి ఓవర్కు 30 లైన్కు బయట 4 ఫీల్డర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.